హైదరాబాద్ పట్టణంలోని రంగనాయకుల గుట్ట వద్ద పాటిమీది ఆంజనేయ స్వామి జ్ఞాన సరస్వతి దేవాలయంలో మంత్రులు హరీష్ రావు గంగుల కమలాకర్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత పెద్దమ్మగుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పెద్దమ్మగుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. వచ్చే 6 నెలల్లో గుడి పూర్తి చేసుకుని బోనాలు సమర్పించుకున్నాం. ఇక్కడ ఇన్ని దేవాలయాలు ఉన్నా రోడ్డు ఉండకపోవడం సరైంది కాదు. చిలుకవాగు బ్రిడ్జ్ కోసం 1 కోటి రూపాయలు మంజూరు చేసినామని అన్నారు. అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా. ఆ అమ్మ దయతో గుడి తొందరగా పూర్తయి మళ్ళీ ఒక 6 నెలల లోపే మంచి రోజు చూసుకొని పెద్దమ్మ తల్లి బోనాలు తీసుకుందాం. మరి అది ఎక్కువ టైం ఏం పట్టదు. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు ఇక్కడే మంచి హనుమాన్ల గుడి ఉన్నది. హుజూరాబాద్లో ఎవరు ఏ చిన్న మంచి కార్యక్రమం చేసినా హనుమాన్ల గుడికి వచ్చి పూజ చేసి మొక్కినాకనే ఏ పనైనా చేసుకుంటారు. వాటి మీది హనుమాన్లు పక్కనే ఎల్లమ్మ తల్లి ఉన్నది. ఇప్పుడు ఇక్కడ పెద్దమ్మ తల్లికి మనం శంకుస్థాపన చేసుకున్నాం. పక్కనే సమ్మక్క జాతర ఉన్నది. ఇంత ముఖ్యమైన దేవాలయాలు ఉన్నా కూడా కనీసం నడవడానికి రోడ్డు లేకపోతే నిజంగా బాధ అయింది. నేను వస్తూ ఉంటే మొన్ననే మా మంత్రి గారు కొడితే యాక్చువల్గా ఇవాళ కూడా ప్రోగ్రామ్ ఉంటుందా ఉండదా మొత్తం వాగు వారుతుంది మరి ఆ చిలుక వాగు దాటనిచ్చినట్టు లేదు అని అనుకుంటే ఆ పెద్దమ్మ తల్లి దయతో వాగు తగ్గింది అనుకున్నట్టు ఇలా కార్యక్రమం జరిగింది. భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు. ఆ చిలుక వాగు బ్రిడ్జి కోసం 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి కొత్త బ్రిడ్జి కూడా కట్టుకుంటున్నాం. ఎందుకంటే శ్మశాన వాటికనే ఇడిదిక్కున్నది. ఎవరైనా చనిపోతే చిలుక వాగు వారితే శవాన్ని కూడా తీసుకోరాని పరిస్థితి అయిపోయింది. సో ఇక ఆ ఇబ్బంది ఇంకా భవిష్యత్తులో ఉండకుండా చిలుక వాగు బ్రిడ్జి చేసుకున్నాం. వాటి మీద హనుమాన్ల దాకా మన పెద్దమ్మ గుడి దాకా ఎల్లమ్మ గుడి దాకా నున్నటి 60 లక్షల రూపాయలతో బీటీ రోడ్ కూడా 1-6 నెలల లోపల పూర్తి చేస్తాం. అంటే గుడి అయిపోతుంది మళ్ళీ మనం బోనాలు తీసే వరకు మీ కాలికి మట్టి అంటకుండా నున్నటి డాంబర్ రోడ్ వేపిస్తాం. మీరు కూడా ఆలోచించారు సరే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మా అక్క చెల్లెలందరికీ కూడా తెలుసు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 2000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వమే. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించి పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం.